2020 కరోనా పాండమిక్ చాలా కష్టంగా ఉంటుంది టఫ్ సిచువేషన్స్ ఉంటాయని WHO ప్రకటించింది ఇందుకు సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు 2020 లో ఎలా అయితే కరోనా అనేది సివియర్ గా చూపించిందో అంతకు మించినటువంటి టఫ్ సిచువేషన్ 2021 లో ఉండబోతోంది అంటూ మైకేల్ రాన్ ఒక ప్రకటనని రిలీజ్ చేశారు ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు యూరోప్ తో పాటుగా నార్త్ అమెరికాలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి చలి ఇందుకు ప్రముఖంగా కారణంగా చెప్తోంది WHO ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డెత్ టోల్ అనేది ఆల్మోస్ట్ 2 మిలియన్లకు చేరుకుంది అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాలనేవి 20 లక్షల వరకు చేరుకున్నాయి ఇక ఇన్ఫెక్షన్స్ ఎవరైతే కరోనా వైరస్ బారిన పడ్డారో వాళ్ళ సంఖ్య కూడా 91.5 మిలియన్లు ఉన్నట్టుగా WHO అనౌన్స్ చేసింది సో ప్రస్తుతం పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి చలి అలాగే కొత్త స్ట్రెయిన్ అనేది బాగా స్ప్రెడ్ అవుతోంది కాబట్టి విస్తరిస్తోంది కాబట్టి ఇప్పుడు 2021 లో కరోనా పాండమిక్ అనేది దీని కంట్రోల్ చేయడం చాలా కష్టం దాని సివియారిటీ కూడా చాలా ఎక్కువ ఉండబోతోంది అని WHO అనౌన్స్ చేసింది 2 వారాల పాటు కాస్త తగ్గినట్టుగా కనిపించినప్పటికీ కేసులు మాత్రం గత వారం ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లు వచ్చినట్టుగా WHO రిపోర్ట్స్ చెప్తున్నాయి దీంతో యూరోప్ లో పార్టిక్యులర్ గా స్విట్జర్లాండ్ లో స్టోర్స్ అన్నిటిని మూసేశారు ఇక ఇటలీలో గతంలో ప్రకటించినట్టుగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని మరికొంత కాలం కొనసాగిస్తున్నారు జర్మనీలో కూడా ప్రజల మధ్య సంబంధాలను కుదించేలా ఏర్పాట్లనేవి చూస్తున్నారు ఇక దీంతో పాటుగానే WHO కూడా అనౌన్స్ చేసింది డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా అయితే బయట సామాజికంగా డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారో హౌస్ హోల్డ్స్ మధ్యలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఒకవైపు శానిటైజేషన్ చేసుకోవాలి మరోవైపు మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఉంది సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కోల్డ్ వేవ్స్ దృష్ట్యా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొత్త స్ట్రెయిన్ కూడా స్ప్రెడ్ అవుతోంది కాబట్టి వీటన్నిటి దృష్ట్యా 2021 అనేది చాలా టఫెస్ట్ గా ఉండబోతుందని WHO అయితే చెప్తోంది అయితే మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ అనేది మన దగ్గర కూడా కనిపిస్తోంది రోజు రోజుకు కేసులు కూడా పెరుగుతున్నాయి సరికొత్తగా కేరళలో మరో 3 కేసుల్ని కూడా ఐడెంటిఫై చేశారు సో మన జాగ్రత్తల్లో మనమైతే ఉండాల్సినటువంటి అవసరం ఉంది